థాయిలాండ్లోని గుహలో చిక్కుకున్న 13 మందిని రక్షించేందుకు తొలి రోజు చేపట్టిన ఆపరేషన్ విజయవంతమైంది. 12 గంటల పాటు కొనసాగిన ఈ ఆపరేషన్లో 6 విద్యార్థుల్ని బయటకు తీసుకొచ్చారు. ఇవాళ కోచ్ సహా మిగిలిన 7 రక్షించేందుకు రెస్క్యూ బృందాలు రెడీ అవుతున్నాయి. థాయిలాండ్లోని గుహలో చిక్కుకున్న 12 మంది పిల్లల్ని వారి కోచ్ను బయటకు తీసుకురావడానికి చేపట్టిన ఆపరేషన్ విజయవంతంగా కొనసాగుతోంది. లుయాంగ్ కేవ్ సందర్శనకు వెళ్లి చిక్కుకుపోయిన 12 మంది విద్యార్థుల్లో రెస్క్యూ సిబ్బంది 6 బయటకు తీసుకొచ్చారు. నిజానికి వారిని గుహ నుంచి బయటకు తీసుకొచ్చేందుకు మరో 4 నెలలు పడుతుందని తొలుత అంచనా వేశారు. అయితే అత్యంత నైపుణ్యమున్న రెస్క్యూ సిబ్బంది ధైర్య సాహసాలతో ఆపరేషన్ విజయవంతమైంది. ఇక గుహలో మిగిలింది మరో 7 మాత్రమే. గుహలో ఉన్న మిగతా వారిని తీసుకొచ్చేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. రెండో విడత ఆపరేషన్ ప్రారంభించడానికి 10 నుంచి 20 గంటలు పట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇక గుహలోంచి బయటపడడానికి విద్యార్థులు పెద్ద సాహసమే చేశారు. రెస్క్యూ సిబ్బంది ఏర్పాటు చేసిన తాడును పట్టు విడవకుండా పట్టుకుని ఒకరి వెంట ఒకరు ఈదుకుంటూ వచ్చారు. ఆక్సిజన్ సిలిండర్లను మోస్తూ మలుపులు ఎత్తుపల్లాలతో ఉన్న దారిలో 4 కిలోమీటర్లకు పైగా ఈదుతూ బయటపడ్డారు. వీరికి ముందో డైవరు, వెనక వైపు ఓ డైవరు వారిని జాగ్రత్తగా పర్యవేక్షిస్తూ ఒడ్డుకు చేర్చారు. వారు ప్రయాణించిన మార్గంలో ఓ చోట వెడల్పు కేవలం 15 అంగుళాలు మాత్రమే ఉండడంతో విద్యార్థులు, రెస్క్యూ సిబ్బంది ఇబ్బంది పడ్డారు. అంతేకాదు మరో చోట నీటి అడుగు నుంచి ఏకంగా 1 కిలోమీటర్ దూరం ఈదాల్సి వచ్చింది. గుహలో ఉన్న మిగిలిన వారిని తీసుకొచ్చేందుకు 13 మంది విదేశీ డైవర్లు, థాయ్ ఎలైట్ నేవీ సీల్కు చెందిన 5 నిపుణులు రెడీ అవుతున్నారు. లోపలున్న వారిలో కొందరి వయసు 11 ఏళ్ల కంటే తక్కువ కావడం బాగా నీరసంగా ఉండడంతో వారిని మరింత జాగ్రత్తగా తీసుకురావాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ఇక గుహ నుంచి బయటకు తీసుకొచ్చిన చిన్నారులను హెలికాప్టర్ ద్వారా సమీపంలోని చియాంగ్ రాయ్కి తీసుకెళ్లగా అక్కడి నుంచి అంబులెన్సుల ద్వారా సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. 2 వారాల క్రితం థాయిలాండ్కు చెందిన ఫుట్బాల్ కోచ్తో పాటు 12 మంది చిన్నారులు కలిసి లుయాంగ్ కేవ్ సందర్శనకు వెళ్లారు. వారంతా గుహలోకి వెళ్లగానే భారీగా వరదలు రావడంతో 13 మంది లోపలే చిక్కుకుపోయారు. 9 రోజుల తర్వాత వాళ్లను 2 బ్రిటిష్ డైవర్లు కనుగొన్నారు. ఈ క్రమంలో 5 దేశాలకు చెందిన నిపుణులు కలిసి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.